India's best fertility hospital. 49 ante santanam, 49 ante santosham. 49. Andhra Pradesh, Telangana. వెటిగా యావత్ రైతాంగం యావత్ దేశ రైతాంగం మొత్తం ఢిల్లీ వైపు చూస్తుంది. రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన మహాధర్నాకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. నాయకులందరూ కూడా భారీగా చేరుకుంటున్నారు రేపటి మహాధర్నా విజయవంతం చేసేందుకు. దీంతో దేశ రైతాంగానికి ప్రధానంగా కేంద్రానికి కనువిప్పు కలిగే విధంగా ఈ మహాధర్నా ఉండబోతున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తుంది. రైట్, మందా జగన్నాథ్ గారు, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, రాష్ట్రం కొనకపోయినా మేము కేంద్రంగా పూర్తిగా బాధ్యత నాది అంటూ అటు బండి సంజయ్ కావచ్చు, తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు రైతులకు భరోసా ఇచ్చారు, కానీ ఇవాళ తీరా సమయం వచ్చేసరికి మాత్రం వాళ్ళు తప్పించుకున్న దూరం మనకు కనిపిస్తుంది. పైగా రైతులకు దానికి సమాధానం చెప్పకపోగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి ఒక పోరాటాన్ని హేళన చేసే విధంగా ఒక వడ్ల రాజకీయంగా అభివర్ణిస్తున్నారు బీజేపీ నాయకులు. ఏం చెప్తారు ఇప్పుడు బండి సంజయ్ గారు, తర్వాత కిషన్ రెడ్డి గారు మంత్రి గారు వాళ్ళ గతంలో మాట్లాడిన తీరు కనీస అవగాహన ఉక్రమెంట్ మీద, ప్యాడీ ప్రిపరెంట్ కానీ ధాన్య స్థిరీకరణ మీద వాళ్ళకి ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. యాక్చువల్లీ ఈ ఫెప్సే ఎగ్జిస్టెన్సే స్వాతంత్రం తర్వాత ఏమైందంటే ప్రతి చిన్న విషయాన్ని దేశానికి మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం వచ్చేది. కరువు కాటకాలతో ఫుడ్ షార్టేజ్ ఉండి నార్త్లో కొన్ని స్టేట్స్ మనమల మాడిపోతూ ఉంటే అప్పుడు ప్రభుత్వం 1956 ఆ ప్రాంతంలో అనుకుంటాం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఈ ఎఫ్సీఐని క్రియేట్ చేయడం జరిగింది. ఎఫ్సీఐ యొక్క ఉద్దేశం ప్రతి రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంటుంది, దాని ప్రకారం లేదా ఏదైతే రైతులు పండిస్తారో అది ప్రతి గింజానికి కొనవలసిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి. అలాగే ఈ పారాబాయిల్ విషయానికి వచ్చినప్పుడు వాటి విషయంలో ఆనాడు ఏ అడ్డు లేకుండా కొన్నారు, ఎక్స్పోర్ట్ చేశారు, మరి ఇప్పుడు అడ్డు పెడుతున్నారు. ఒకటి ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే, నేను కూడా పార్లమెంట్లో దాదాపు 18-20 సంవత్సరాలు పార్లమెంటేరియన్ ఉన్నాను. ఇక్కడ ఒక పక్కనమే కేంద్ర ప్రభుత్వం మేము కొనము అంటా ఉన్నాం, రైస్ కొనము, రైస్ పండించకండి, ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్ళండి అంటే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అవగాహన సదస్సులు పెట్టేసి రైతులను మనము వేరే పంటలు వేసుకునేటట్టు చేయగలిగాం. దానివల్లనే దాదాపు ఈసారి 15 నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ మామూలుగా పండించలేదు. మరి వీళ్ళేమో ఒకదికి బండి సంజయ్, ఒకదికేమో కిషన్ రెడ్డి గారు ప్రతి గింజ మేము కొంటాం మీరు పండించారు ఎందుకు ఎదుర్కోవద్దు, కేసీఆర్ మెడల్ వంచి కొనిస్తాం మేము కేంద్రంకి చెప్పి కొనిస్తామన్న వీళ్ళు ఈనాడు ముఖం చాటేసారంటే వాళ్ళ కనీస పరిజ్ఞానం ఈ యొక్క ఎఫ్సీ తర్వాత రైస్ ప్రొక్యూర్మెంట్ ధాన్యం ప్రొక్యూర్మెంట్ గురించి వాళ్ళకు లేనట్టుగానే అనిపిస్తాం. మరి అంతా బీరాలు పలికిన వాళ్ళు ఈనాడు దీక్ష చేస్తారో ధర్నా చేస్తారో ఏం చేస్తారో గవర్నమెంట్ ఒప్పించండి. నిన్న మనం కొంతమంది రైతులతో ఇంటర్వ్యూ చేసినప్పుడు అవునయ్య ఒక పక్కనేమో సార్ వద్దన్నాడు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు మాత్రం ప్రతి గింజ మేము కొంటాం కేంద్రం నుంచి ఒప్పించి కొనిపిస్తామని చెప్పేసి చెప్పిన అందుకనే మేము బియ్యం వేసుకున్నారయ్యా వేసుకున్నాం అందుకనే అన్నాడు. ఇక్కడ ఇంకొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే రాజేష్ గారు చెప్పండి చెప్పండి, యాసంగి పంటలో వివిధ కారణాల మూలాల్లో మిల్లింగ్ చేస్తే అదేమవుతుంది అంటే నూకలు 50%, నూకలు వస్తుంది 50% బియ్యం వస్తుంది. ఇది రైతులకు నష్టమా కాదా? అందుకనే ఏం చేశారంటే ఈ పారాబాయిల్ ఫుడ్ ప్యాడీ చేసి దాని ద్వారా ఈ నూక తక్కువగా వస్తుంది. అది కేరళ కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు, పార్ట్స్ ఆఫ్ కర్ణాటక వీళ్ళు ఈ ఉప్పుడు బియ్యం దశోకాల పారాబాయిల్ దీని వాళ్ళు కొనేవాళ్ళు, అక్కడ ఎగుమతి చేసేవాళ్ళు. మరి సడన్గా మీరు ఈ పద్ధతి వద్దు, పారాబాయిల్ రైస్ కొనం, ఉప్పుడు బియ్యం కొనం, మా దగ్గర స్టాక్స్ ఉన్నాయంటే మీరు డిస్ట్రిబ్యూషన్ చేయకుండా స్టాక్స్ మీ దగ్గర పైలప్ చేసుకొని గతంలో మనం చూసాం ఇటువంటి రైస్ను కూడా పైలప్ చేసి స్టోర్ చేసుకుంటే ఎలుకలు పందికొక్కలు తిని వాటన్నిటి ముక్కిపోయిన బియ్యాన్ని దాన్ని పారబోసడమో కలబెట్టడమో జరిగింది. సో ఈ దిశగా ఈనాడు వాళ్ళు తీసుకుపోతున్నారు కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు, వనరులు పెరిగాయి మా దగ్గర, నీటి వనరులు పెరిగాయి. గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రులు కానీ ఆ నాయకులు అన్నాడు మీకు ఏడందా నీటి సౌకర్యం, నీటి సౌకర్యం తేలంటే ఎత్తిపోయాలి, ఎత్తిపోయాలంటే లక్షలాది కోట్ల రూపాయల
డబ్బు అవసరం అవుతుంది వన్ మినిట్ సజెస్ట్ గారు ఐ థాంక్ యు అంటే అని చెప్పేసి దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినట్టే ఫస్ట్ ప్రయారిటీగా నాడు లిఫ్ట్ ప్రాజెక్టులు స్టార్ట్ చేసి మరి నేచురల్లీ పంట పండినప్పుడు అప్పుడేమో కొద్దిగా పండేది 20% పండేది అది కనబడకుండా ఆంధ్రప్రదేశ్లో పండే పంటలు భాగంగా వెళ్ళిపోయింది కానీ ఈనాడు తెలంగాణలో ఇంత ప్యాడీ పండించినప్పుడు లేదా నైతిక బాధ్యత మీరు నూకలు వస్తాయి మేము కొనము పారాబైలు కొన్నప్పుడు మన సీఎం గారు అదే డిమాండ్ చేశారు యాసంగి రాజుని మీరు డైరెక్ట్గా వడ్లకి మీరే కొనుక్కోండి మేము మిల్లింగ్ చేయ మీరే మిల్లింగ్ చేసుకోండి అపరిణతి చేయరు మరి అది చేస్తే రైతులకు లాభిస్తుంది కదా సో ఇటువంటి విధంగా ఈనాడు నార్త్లో ఒక సంవత్సరం రైతులు ఎండనక వాననక చలనక హైవేల మీద రాసేసుకొని చేసింది ఆ తర్వాతనే కదా మరి ఈ యొక్క రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నది ఇది కేంద్ర ప్రభుత్వం కాబట్టి దీన్ని దృష్టిలో తీసుకొని పెట్టుకోలేదా ఈనాడు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు కానీ ఏం చేస్తారో ధర్నా చేస్తారా ఒప్పించుకుంటారా ఏం చేస్తారో మీరు అన్నమాట నిలబడితే మీకు క్రెడిబిలిటీ ఉంటుంది అవును లేకపోతే అంటే మాకు సహకరించండి రైట్ నరసింహారెడ్డి అంటే వారు చెప్తున్నట్టుగా ఇవాళ కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఏదైతే రైతులకు చెప్పారో ఆ మాట మీద నిలబడాలి దానికోసం పోరాటం చేస్తే క్రెడిబిలిటీ ఉంటుంది లేకపోతే మాత్రం ఏమాత్రం రైతులు బీజేపీని నమ్మే పరిస్థితి లేదనేది వారు చెప్తున్నటువంటి మాట. దాంతోపాటుగా దేశవ్యాప్తంగా 3 నెలల చట్టాలు ఏ రకంగా అయితే రైతులు దానిపైన విజయం సాధించారో ఆ స్థాయి పోరాటం అనేది రేపటి నుంచి మళ్ళీ మొదలు కాబోతుంది అన్న చర్చ జరుగుతుంది. సో ఇది ఎట్లా నిజం కాబోతోంది? ఒకటి బీజేపీ ఇందాక మనం అనుకున్నట్టుగా బీజేపీ నాయకులు అక్కడ కేంద్రము ఇక్కడ రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నారు అనేది స్పష్టమైపోయింది. ఎందుకు ఇప్పుడు కేసీఆర్ గారు గత సంవత్సరం కేంద్రం చెప్పిన మాట విని ఇక్కడ రైతులకు మీరు నెక్స్ట్ వరి పెట్టకండి యాసంగిలో ఇతర పంటల వైపు వెళ్ళండి అని చెప్పేసి దాదాపుగా 50% సక్సెస్ అయింది. 50 లక్షల పైగా మన విస్తీర్ణంలో 30 లక్షలు మాత్రమే ఇప్పుడు వరి పండించారు. కానీ బీజేపీ నాయకులు ఏం చేశారు? రెచ్చగొట్టి మీరు వరి పెట్టండి ఎట్లా కూడా చూస్తామని చెప్పేసి అటు కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఇక్కడ అరవింద్ కావచ్చు మిగతా నాయకులందరూ కూడా రైతులు రెచ్చగొట్టారు. కానీ ఇప్పుడు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? కేసీఆర్ ఎట్లా ఎందుకు కొట్టలేడు, కొనుగోలు కేంద్రాలు ఎందుకు తెరుస్తలేవు? అరే నువ్వు పర్మిషన్ ఇయ్యరా భయ్ తెరుస్తాడు, నేను కొనుక్కొని ఏం చేయాలి, ఒక రాష్ట్ర ప్రభుత్వం కొని ఏం చేయాలి, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి, నిల్వ పెట్టుకోవడానికి గోదాములు ఎక్కడి నుంచి తేవాలి, అవన్నీ కూడా నీ కంట్రోల్లో ఉన్నాయి కదా. కాబట్టి ఇది రైతులను జాగృతం చేస్తున్నాం, రైతులను తిరగబడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఉద్యమం అనేది ఇంకా ఉధృతమవుతుంది. రేపు ఇంకా రైతులు రోడ్డు మీదకి ధాన్యం వచ్చిన రోజు అయితే ఇంకా వాళ్ళ ఆగ్రహానికి తప్పనిసరిగా గురికైతారు బీజేపీ నాయకులు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మరి ఏం మాట్లాడతలేడు? నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి పదే పదే గత యాసంగి సీజన్ మొదలయ్యే ముందు మీరే చెప్పారు కొనండి అని. నిన్న ఇందాక చెప్పినట్టుగా అరవింద్ ఏమంటాడు? మేము అధికారంలోకి వస్తే కొంటామంటే ఏంద్రా భయ్, నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు నువ్వు అధికారంలో సెంట్రల్లో ఉన్నావు ఆల్రెడీ, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కబలించాలా? కబలించాలంటే ఇక్కడ ఒక మీరు రైతుల్ని రెచ్చగొట్టి రైతులను కేసీఆర్కి వ్యతిరేకంగా మరి చేయాలనేదే కదా కుట్ర. కాబట్టి దీన్ని తీసుకెళ్తాము, ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము, కింది స్థాయిలో ఇంకా రైతుల్ని కదిలించేటువంటి ప్రయత్నం చేస్తాము. చూస్తూ ఉండండి న్యూస్.